ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం, నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం, ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది, దాన్ని 12వ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీరందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీలో ఉన్నాయి, ఎవరు ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము, 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాలన్నీ కూడా ఈ జీవోల్లో ఇవి పొందుపరుచున్నాం. సో కాబట్టి ఇవాళ ఒకటిగా ముంచేసుకున్నాం ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రవేశ్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్టివ్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నింటి కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న ఇంకా అదనంగా సమాచారం కావాల్సి వచ్చినా, మీకేమైనా సందేహం ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఇది అయిన తర్వాత దయచేసి అందరికీ కూడా లంచ్ కూడా పెట్టాము, దాంట్లో జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. ఫస్ట్గా ప్రిన్సిపల్ రెడ్డి గారు జీవాల తొలక ఇవన్నీ కూడా తర్వాత లాంచ్ చేద్దాం. లాస్ట్లో చేద్దాం, జీవాలు చేసేది ముందు తీసుకుంటాం. అలాగే దాంతోపాటు వారు సెలక్షన్ తర్వాత ప్రాసెస్ మూడప్ప సెలక్షన్ ఏమున్నాయనేది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం తీస్తున్న ఏవైతే రాష్ట్రం తీస్తున్న 6100 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కూడా చెప్పాను, ఎస్సీటీ వచ్చి 2280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2299, అలాగే టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్సీటీ పోస్టులు చూసుకుంటే ఎస్జీటీ పోస్టులో శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1022, 1022 వెరసి అంతా కలిపి 2280 పోస్టులు. ఇవన్నీ వీటిని ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషనర్ గారు. ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి 3563 పోస్టులు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్లు దాని ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళంలో 179, విజయనగరంలో 181, విశాఖపట్నంలో 228, ఈస్ట్ గోదావరిలో 284, వెస్ట్ గోదావరిలో 204, కృష్ణాలో 176, గుంటూరులో 307, ప్రకాశంలో 392, నెల్లూరులో 242, చిత్తూరులో 236, కడపలో 184, అనంతపూర్లో 279, కర్నూలులో 671. ఇవి మొత్తం ఈ పోస్ట్ ఇవ్వండి. ఇవన్నీ కాకుండా పీజీటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి 215, ప్రిన్సిపల్స్ వచ్చి 42. మొత్తం కలిస్తే ఇవి 2220 ప్లస్ 3563,
ఆ రెండు కలుపుకుంటే 5843, వీటితో పాటు పీజిటీ 215, వాటితో పాటు ప్రిన్సిపల్స్ 42, మొత్తం మెరిసి టోటల్ వచ్చి 6100 పోస్టుల్ని మరి ఇప్పుడు డిఎస్ని ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని ఇప్పుడు దీని తర్వాత సురేష్ గారు వచ్చి దీనికి సంబంధించిన అన్ని కూడా నోటిఫికేషన్ వివరాలని వారు చెప్తారు కమిషనర్ గారు. ఇవన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తాం, ఆఫీషియల్గా ఇచ్చేస్తాం కూడా అంతా కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా ఈరోజు అనగా 12 ఫిబ్రవరి తేదీన మనం డిఎస్సికి సంబంధించి, అంటే దీనికి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటాము, టీఆర్టీ అంటాము, టీఆర్టీకి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన 2 జియోల ఆధారంగా, జియోఎంఎస్ నెంబర్ 11, జియోఎంఎస్ నెంబర్ 12 ఆధారంగా ఈ సమాచారం కూడా ఈ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, అంటే టుడే నెక్స్ట్ 1 అవర్ ది క్యాండిడేట్స్ క్యాన్ యాక్సెస్ ది వెబ్సైట్. అక్కడే ఈ నోటిఫికేషన్లో చెప్పినట్టుగా ఫీ పే చేసుకుని వాళ్ళ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ కూడా దీంతో పాటే ప్రకటించడం జరుగుతుంది. మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ చేసుకుంటే 21వ తేదీ వరకు, అంటే 21 ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో ఫీ పే చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 22వ తేదీ వరకు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి తర్వాత ముఖ్యంగా ఈ 5వ తేదీ నుంచి ఈ అప్లై చేసిన క్యాండిడేట్లందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. 5వ తేదీ నుంచి ఆన్లైన్లో ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనం ప్రకటించడం జరుగుతుంది. ఈ 15 నుంచి 30 వరకు ఒక 15 రోజులతో పాటు ఉంటుంది. ఇది క్యాండిడేట్లను ఒక మనకు వచ్చిన మొత్తం అప్లికేషన్ ఆధారంగా ఎగ్జాక్ట్లీ హౌ మెనీ డేస్ కావాలనేది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు మన లాస్ట్ వీక్ టెట్కి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగినప్పుడు చెప్పినట్టుగా ఒక్కొక్క సెషన్లో, అంటే ప్రతిరోజు 2 సెషన్లు ఉంటుంది ఎగ్జామినేషన్, ఒక్కొక్క సెక్షన్లో యావరేజ్గా మనకు 30 నుంచి 40 వేల వరకు క్యాండిడేట్లకి చెడిపోయినట్టుగా మన దగ్గర ఎగ్జామినేషన్ సెంటర్లు కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే దీని కంప్యూటర్స్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం ఉంటుంది. అలాగే మినిస్టర్ గారు కూడా ఇందాక చెప్పడం జరిగింది, మనకి ఈ 15 రోజుతో పాటు ఫెస్టివల్స్ కానీ ఏదైనా ముఖ్యమైన పండుగలు కానీ లేకపోతే ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా ఒక 17వ తేదీకి వస్తుంది. సో ఆ రోజు మేము మినహాయించడం జరుగుతుంది. ఆ రోజుకి ఎగ్జామినేషన్ మేము పెట్టడం లేదు, ఎందుకంటే క్యాండిడేట్స్కి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో. ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధం లేనప్పటికీ కూడా ఎవరైనా క్యాండిడేట్లకు పొరపాటుకు కూడా ఎవరు కూడా బై మిస్టేక్ కూడా దానిలో ఓప్ట్ చేసుకుని నాకు ఆ రోజు 2 ఎగ్జాములు పడినాయనే సమస్యలు రాకుండా ఉండడానికి ఆ రోజునే కూడా మేము దీనిలో ఎగ్జామినేషన్ షెడ్యూల్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఫైనలీ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ కూడా 15వ తేదీకల్లా రిలీజ్ చేసేటట్టుగా ఈ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఈ అన్ని వివరాలు కూడా ఈ ఆన్లైన్లోనే మనం ప్రకటించడం జరిగింది, పూర్తి వివరాలు. సిమిలర్లీ మనకు కమిషనరేట్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే ఒక హెల్ప్ డెస్క్ ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ నంబర్స్ కూడా మీకు మినిస్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా అంటే ఆన్లైన్లోనే వెబ్సైట్లోనే ఆల్రెడీ డూస్ అండ్ డోంట్స్ కానీ ఎఫ్ఏక్యూ కానీ అవన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ అది చూసిన తర్వాత చదివిన తర్వాత కూడా ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ హెల్ప్ డెస్క్ కూడా ఫోన్ చేసి ఉండి అది మార్నింగ్ 10:00 నుంచి సాయంత్రం 5:00 వరకు పనిచేస్తుంది. ఎగ్జామినేషన్ పూర్తి అయ్యే అంతవరకు కూడా ఈ హెల్ప్ డెస్క్లు మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎనీ క్యాండిడేట్ ఎవరికైనా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. సో సిమిలర్లీ ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అవన్నీ కూడా సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా దానిలో ఉంది, ఒక్కొక్క పేపర్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, దాని యొక్క సిలబస్ ఏంటి, దాని యొక్క బ్రేకప్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా చదువుకోవడానికి కూడా, అంటే ఇది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా వీఆర్ రీట్రేటింగ్ దాట్ గతంలో జరిగిన డిఎస్సీల ఆధారంగానే ఏ విధమైన మార్పులు దీనిలో చేయలేదు. కాబట్టి గతంలో ఏ క్వాలిఫికేషన్లు అయితే ఉన్నాయో, ఏ సిలబస్ అయితే ఉన్నాయో, ఏ సబ్జెక్ట్స్ అయితే బ్రేకప్ ఉన్నాయో అవన్నీ కూడా అలాగనే కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ది డిఎస్సి నోటిఫికేషన్. థ్యాంక్ యూ సార్.
ఏంటి? ఓకే, ఇప్పుడు కమిషనర్ గారి నోటిఫికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్డ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ను కూడా పెట్టామన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో కానీ అదే బై రాష్ట్రాల్లో కానీ మొత్తం 122 సెంటర్లు 122 సెంటర్స్ నుంచి ఈ ఎగ్జామ్ జరుగుతుంది. వీటిలో ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు, సురేష్ గారు చెప్పినట్టు, ఏదైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పబ్లిక్ హాలిడేస్ని ఎబిబిఎస్ ఎగ్జామ్ జరుగుతున్న ఆ రోజున మాత్రం దీంట్లో మినహాయింపు ఎగ్జామ్ చేయడం జరిగింది. ఆ రోజున మాత్రమే దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబరు 9505619127. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9505619127. అలాగే 9705655349. ఎందుకని చెప్తున్నానండి, ఇంత సెన్సిటివ్గా ప్రతి విషయాన్ని కూడా డిపార్ట్మెంట్ చాలా సెన్సిటివ్గా తీసుకున్నాం. చాలా పగడబందిగా ప్రతిశాకరంగా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది రాకూడదని, ఏ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పారదర్శకత ఎగ్జామ్ జరగాలని ఇది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆదేశం, ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. సో కాబట్టి ఈ రకంగా అన్నీ తీసుకుని ఎవరికి ఏ ఇబ్బంది ఏ సమాచారం కావాల్సి వచ్చినా హెల్ప్ డెస్క్ వచ్చి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఏమైనా చెప్పదలుచుకున్నా హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి చెప్తే దాని ఏమైనా ఉంటే అవి రెక్టిఫై చేసుకోవడం కూడా వీలుపడతాం. విషయాన్ని మీ ద్వారా అభ్యర్థి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. 122 సెంటర్స్లో ఎగ్జామ్ వచ్చి జరుగుతున్న విషయం చెప్తున్నాం. ఓకేనా, మేము అంద దగ్గర ఉంటుంది, రికార్డ్ అయిపోతుంది, మంచి చెప్పండి. ఇప్పుడు వచ్చి మన వెబ్సైట్ లాంచ్ చేద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఏది తీసురామ్మా పడ్డు ఓకేనా. ఓకే, గుడ్. ఇది వెబ్సైట్ ఐడి, ఇది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోనే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. csc.ap.gov.in/ అనే దానిలో వెళ్తే అక్కడ ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్, పేమెంట్ గేట్వే అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా దానిలో ఈ రకంగా ఓపెన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు సినిమా ఏంటి ఫోన్
ఓకే గుడ్. ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే విద్యా సంవత్సరం ఆరంభమైనట్కే అంటే ఎప్పుడైతే అకాడమిక్ ప్రారంభిస్తామో ఆ రోజు నాటికి జీరో వేకెన్సీస్ ఉండాలనేది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. మన ఇంతకుముందు జరిగినప్పుడు కూడా డిస్కషన్లో చెప్పాను, ఫ్యూచర్లో ఏ ఇదికి ఆ ఇదే వేకెన్సీస్ ఏవచ్చాయో చూసుకొని అవి ఫుల్ఫిల్ చేయాలనేది విధాన రూపంలో ఇప్పుడు చేస్తాం. ఇది రేపు అకాడమిక్కి వచ్చి జీరో వేకెన్సీస్ అవుతాయి, ఈ 6100 వచ్చిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఏ విధంగా వస్తే అవన్నీ కూడా ఏది కాయిదే అవి కంప్లీట్ అవి పూర్తి చేయాలనేది ప్రభుత్వ విధానం అనే విషయాన్ని కూడా మన మీకు చెప్పాను. మళ్ళీ ఇవాళ కూడా దాన్ని మళ్ళీ రీటేట్ చేస్తున్నాను అవన్నీ కూడా. ఇది ప్రభుత్వ విధానం అనే విషయాన్ని మీకు చెప్తాను. దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు కూడా కోరుతున్నాను, ఇవాటి నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో ఇది రాష్ట్రానికి నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి మీ దృష్టికి ఏ విషయం వచ్చినా సరే తమరు కూడా దయచేసి మా దృష్టికి హెల్ప్లైన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఏమైనా చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే అందరం కూడా ఒక బాధ్యత గల వ్యక్తులం కాబట్టి మన బాధ్యతను కూడా మనం గుర్తెరిగే కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా చెప్పండి, తీసే మంది ఇప్పుడు అప్రెంటిస్షిప్ చెప్తే కాదు. ఇప్పుడు మనం తెలుస్తున్న ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాం ప్రజెంట్. ఏంటి రిఫార్మ్స్? ఐఎఫ్టీలు పెట్టాము, ల్యాప్టాప్ పెట్టాము, ప్యాడ్స్ ఇచ్చాము, దాంతోపాటు ఐప్యాడ్స్ ఇచ్చాము, దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం పెట్టాము. ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా దాంట్లో తరఫీదు ఉండాలి. ఇప్పుడు పాత వాళ్ళకి వచ్చి మనం ట్రైనింగ్ ఇస్తాం కంటిన్యూస్గా, వీళ్ళకి వచ్చి ఇంకా కంటిన్యూస్ ట్రైనింగ్ ఇన్ ఫ్యూచర్లో అవసరం ఉండదు. లేకుండా డెడికేటెడ్గా ముందే వీళ్ళు ట్రైన్ చేసి ఈ 2 ఇయర్స్లోనే వీళ్ళు ఉంటే బాగుంటుంది, విద్యార్థికి బాగా బెనిఫిట్గా ఉంటుంది అనే ఆలోచనతోనే ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కారణం. ఏదండి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం, 60% ఇస్తున్నాం కదా, మనీ కాదు కదా ఇది. దానికి ఏదైనా సో కార్యక్రమం చేసినప్పుడు దాని గురించి సీరియస్నెస్ ఉండాలి, దానికి ఆబ్జెక్ట్ ఉండాలి. ఇది డెడికేటెడ్గా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు ప్రొఫెషన్ డిక్లేర్ అవ్వాలి, ఆ కార్యక్రమం చేయాలి. చేస్తేనే మా అవతల వాళ్ళ నుంచి కూడా దానికి కావాల్సిన సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇంకో పేమెంట్ పేకి దానికి ఉద్దేశం కాదు. పేకేముంది 50% ఇచ్చిన తర్వాత ఇంకో 50% ఇవ్వడానికి గవర్నమెంట్కి ఇబ్బంది కాదు. కానీ వాళ్ళకి కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, డెడికేటెడ్గా పనిచేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు మా ప్రొఫెషన్ డిక్లేర్ అవ్వాలి, నేను ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉండాలి, సమాజానికి మళ్ళీ గుర్తింపు ఉండాలనే కార్యక్రమం ముందుగా ట్రైన్ చేయాలనేది ప్రభుత్వానికి ఉద్దేశం. అది మా తాడుగా అని చెప్పి పార్లమెంట్ సమాధానానికి నన్ను కౌన్సిల్ అడిగినప్పుడు కూడా చెప్పాను, అది పూర్తిగా అది సత్యదూరం, అది అది కరెక్ట్ కాదు. మరి ఎవరికి ఎక్కడి నుంచి వెళ్ళిందో ఆ నెంబర్ అనేది మాకు అవగాహన లేదు. మా రాష్ట్రపతి నుంచి మాత్రం మేము అది కమ్యూనికేట్ చేయలేదు. వారు ఎక్కడి నుంచి తీసుకున్నారో ఆ నెంబర్ని మాకు తెలియదు అనే విషయాన్ని కౌన్సిల్లోనే సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఈ విషయం ఎవరండి?
అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎస్జీటీ పోస్ట్కి బీఈడీలకి అర్హత ఇచ్చి ఎందుకు అది సవరణ ఇచ్చారనేది. దీని సంబంధించిన దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఏంటంటే గత డిఎస్సీ చేసినప్పుడు కూడా బోత్ డిఈడి అండ్ బీఈడి ఇద్దరికి క్వాలిఫికేషన్ ఉండేది. సబ్సిక్వెంట్లీ ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఆధారంగా ఈ రకంగా ఇది అర్హత ఉండకపోవచ్చు అని చెప్పి వచ్చింది. దాని ప్రకారం ఒక జియో ఇష్యూ చేసాము. కానీ సబ్సిక్వెంట్గా వెరిఫై చేస్తే ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఒక రెండు రాష్ట్రానికి, ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అది. సబ్సిక్వెంట్గా అంటే మేము ఇది ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది క్యాండిడేట్స్ మా దగ్గర రిప్రజెంట్ చేయడం జరిగింది. దీని తర్వాత కూడా చాలా రాష్ట్రాల్లో చేసినప్పుడు ఇది మ్యాండేటరీ కాదు, కేవలం సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి స్వేచ్ఛ ఉంది, అంటే ఎన్సీటీ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో మాకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మాకు అవకాశాలు తగ్గించకూడదని చెప్పి రిప్రజెంట్ చేసి స్టడీ చేస్తే అది న్యాయపరమని గవర్నమెంట్కి అనిపించింది. కాబట్టి అందుకే ఆ సవరణ చేసుకుని అవకాశం కల్పించడం జరిగింది. దీనివల్ల సుప్రీంకోర్టు బీఈడి వాళ్ళకి ఇవ్వకూడదని కాదు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, డిఈడి వాళ్ళకి ఇవ్వాలి, బీఈడి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనేది ఉంది దాంట్లో. కాబట్టి అంటే ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరికైనా మనం అవకాశం ఇవ్వకుండా ఉండేనే కదా సమస్య, కాబట్టి వీళ్ళు కూడా అవకాశం ఇస్తున్నాం. దేనికి క్వాలిఫై? 2018-19లో ఏ సిస్టమ్ అడాప్ట్ చేసామో అదే సిస్టాన్ని ఫాలో చేస్తున్నాము. మారిస్తే మీరు ఎందుకు మారుస్తారని అడుగుతారు, మార్చకపోతే ఎందుకు మార్చలేదని అడుగుతారు. లైక్ ప్లీజ్ అండర్స్టాండ్, వీ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ కన్ఫ్యూషన్ అమంగ్ ది క్యాండిడేట్. అందుకే అందరూ క్యాండిడేట్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ రిప్రజెంట్ చేశారు. అంటే మీరు ఇప్పుడు ఏం మార్చకుండా చేసుకుంటే బాగా ఉంటుంది, ఎందుకంటే క్యాండిడేట్స్ చాలామంది ఎదురు చూస్తున్నారు. కొత్త చేంజెస్ చేసుకుంటే మళ్ళీ ఇది నాకు అర్హత వస్తుందా లేదా నేను అనే కన్ఫ్యూషన్ వస్తాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ యొక్క ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ కూడా కన్ఫ్యూషన్ లేకుండా పాత సిస్టమ్ వాళ్ళందరికీ తెలుసు కదా. ఇప్పుడు కొత్తగా మనం ఏమైనా మార్పులు చేశారనుకోండి, మళ్ళీ వాళ్ళ మైండ్లో కన్ఫ్యూజన్. అదే మంత్రి గారు కూడా ఇందాక చెప్పింది, అదే సాఫీగా ఇది జరగాలనే ఉద్దేశంతోనే మేము ఆ రకంగా ఒక సిస్టమ్ ఫాలో చేస్తున్నాం. ఓకేనా? రిక్వెస్ట్ ఎవ్రీబడి టు జాయిన్ ఫర్ లంచ్. ఓకే, థ్యాంక్ యూ.